नमस्ते विहारी हेल्थ की स्वागतम ई रोजु संपूर्ण योगालो योगा फर् अडल्ट्स सो फर्स्ट मनमु भ्रामरी प्राणायाम रेंडु हैंड्स ला ज्ञान मुद्रालो पेट्टेसी इला कूर्चोनि पद्मासनम अयिना सरे अर्ध पद्मासनम अयिना सरे सुखासनम अयिना सरे चेयर मीद अयिना सरे कूर्चोनेसी मीकु एला कन्वीनियंट उंटे अलागा कूर्चोनेसी स्पाइनल कॉर्ड मात्रम स्ट्रेट गा उंडाला వెన్నముక్క స్ట్రైట్గా ఉండాల. ఇందులో ప్రతిసారి శ్వాస వీల్చుకొని ఇలా ఓంకార ధ్వనిని ఇలా ఉచ్చారణ చేయాలి. మీరు నోరు తెరవకుండా మౌత్ క్లోజ్ చేసి ఇలా 11 సార్లు రిపీట్ చేయాలి. 11 టైమ్స్ రిపీట్ చేయాలి. ఇలా ప్రతిసారి శ్వాస పీల్చుకోవాలి ముక్కుతోని. ఇలా మీరు 11 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. భ్రామరీ ప్రాణాయామ అంటారు. నెక్స్ట్ వచ్చేసి భ్రామరీ ప్రాణాయామ 2. మీకు భ్రామరీ ప్రాణాయామ 1, భ్రామరీ ప్రాణాయామ 2లో స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ క్యూర్ అవుతుందన్నమాట మీకు భ్రామరీ 1 అండ్ భ్రామరీ 2లో. ఒకసారి భ్రామరీ ప్రాణాయామ 2 చూసుకుందాం. 2 హ్యాండ్స్ ఇలా పెట్టేసి ఈ 2 థంబ్ వచ్చేసి ఇయర్స్ లోపల లాక్ చేయాలి. బయట శబ్దం ఏమీ రాకుండా లాక్ చేసేసి మిగతా 4 ఫింగర్స్ ఇలా పెట్టాల. మళ్ళీ ఇక్కడ శ్వాస పీల్చుకొని భ్రామరీ 2 ప్రాణాయామ 11 టైమ్స్ రిపిటేషన్స్ టైమ్స్ భ్రామరీ ప్రాణాయామ 2 రిపీట్ చేయాలి. స్లోగా నెమ్మదిగా ఐస్ ఓపెన్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ ఏకపద అంగుష్టాసనం శవాసనంలో. ఇప్పుడు ఫీట్ టుగెదర్ రెడీ. శ్వాస పీల్చుకొని ఆపిన తర్వాత ఒక కాలు రెండు హ్యాండ్స్ లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ యర్ సింగిల్ లెగ్ బోత్ హ్యాండ్స్ పాయింటింగ్ టు ద ఫీట్. దిస్ పాస్చర్ నోన్ యాజ్ ఏకపద అంగుష్టాసన. ఆసన పేరు ఏకపద అంగుష్టాసన. శ్వాస పీల్చుకొని ఆపిన తర్వాత ఇలా స్ట్రెచ్ చేయాలి. శ్వాస వదులుకుంటూ ఏకపద అంగుష్టాసన ఈచ్ లెగ్ మీరు 8 టైమ్స్ రిపీట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ద్విపద అంగుష్టాసన. శ్వాస పీల్చుకొని ఆపిన తర్వాత 2 లెగ్స్ 2 హ్యాండ్స్ పట్టుకోవాలి ఇలాగా. ద్విపద అంగుష్టాసన రిపిటేషన్స్ 8 టైమ్స్. నెక్స్ట్ ఇప్పుడు పవన్ ముక్తాసన హెడ్ లిఫ్టింగ్. ఇప్పుడు ఏకపద పవన్ ముక్తాసన. శ్వాస పీల్చుకొని ఆపిన తర్వాత ఇలా లెగ్ పుల్ చేసి హెడ్ లిఫ్ట్ చేయాలి. ఇక్కడ శ్వాస వదిలేసేయాలి. మళ్ళీ శ్వాస పీల్చుకోవాలి. ఇక్కడ శ్వాస వదులుకుంటూ లెగ్ రిలీజ్. మనం చేస్తున్న యోగా మహర్షి పతంజలి యోగా. అష్టాంగ యోగా చేస్తున్నాము. యోగా థెరపీ.
ఏకపద పవన్ముక్తాసన అయ్యాక ద్విపద పవన్ముక్తాసన. నెమ్మదిగా శ్వాస పీల్చుకొని ఆపాలి, ఇంటర్లాక్ చేసి హెడ్ లిఫ్ట్ చేయాలి. ఇక్కడ మళ్ళా శ్వాస పీల్చుకోండి, శ్వాస వదులుకుంటూ టూ టైమ్స్ ఇన్హేల్ టూ టైమ్స్ ఎగ్జేల్ చేయాలి. శ్వాస పీల్చుకొని ఆపిన తర్వాత టూ లెగ్స్ పుల్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ టూ హ్యాండ్స్ ఇలా వైడ్ చేయండి, ఎక్స్పాండ్ యువర్ హ్యాండ్స్ ఈక్వల్ టు యువర్ షోల్డర్, ఫోల్డ్ యువర్ బోత్ లెగ్స్ టువర్డ్స్ ద హిప్స్. ఇలాగ మెల్లిగా టూ లెగ్స్ లోపలికి లాగండి, మర్కటాసన అంటారు దీన్ని. ఇలాగ ఆసన్కి రీచ్ అయ్యాక శ్వాస పీల్చుకోవాలి, వదలాలి 5 సార్లు. ఇక్కడ మళ్ళీ ఇటువైపు ఆల్టర్నేట్ సైడ్స్. ఈచ్ సైడ్ మీరు 6 టైమ్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. మర్కటాసన 2, వైడ్ యువర్ లెగ్స్ అప్ టు 2 ఫీట్, ఇలాగ 1.5 ఫీట్ ఆర్ 2 ఫీట్. నెమ్మదిగా 2 నీస్ ఇలా ఫ్లోర్కి టచ్ అవ్వాలి, ఆపోజిట్ డైరెక్షన్లో చూస్తూ శ్వాస పీల్చుకొని వదలాలి 5 సార్లు. ఈచ్ సైడ్ 6 టైమ్స్ చేయాలి మర్కటాసన 2. నెక్స్ట్ వచ్చేసి అర్ధభుజంగాసన, టూ హ్యాండ్స్ చెస్ట్ దగ్గర ఇలా పెట్టేసి శ్వాస పీల్చుకుంటూ తల హెడ్ అండ్ చెస్ట్ లిఫ్ట్ చేయాలి. ఇలాగ రిపీటేషన్స్ 8 టైమ్స్ చేయండి మీరు అర్ధభుజంగాసన. ఇప్పుడు పూర్ణ భుజంగాసన 8 టైమ్స్ రిపీట్ చేయాలి. శ్వాస పీల్చుకుంటూ హెడ్ చెస్ట్ టమ్మీ లిఫ్ట్ చేయాలి. శ్వాస వదులుకుంటూ వాపస్ రావాలి. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఇలాగ 8 టైమ్స్ రిపీట్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు సర్పాసన, శ్వాస పీల్చుకుంటూ హెడ్ చెస్ట్ టమ్మీ అండ్ నీస్ లిఫ్ట్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ ఉజ్జయి ప్రాణాయామ, నోటితోని శ్వాస పీల్చుకొని పొట్టలో ఆపాక నెమ్మదిగా ముక్కుతో వదలాలి. ఉజ్జయి ప్రాణాయామ శవాసన, నోటితోని శ్వాస పీల్చుకొని పొట్టలో ఆపాక నెమ్మదిగా ముక్కుతో వదలాలి. శ్వాస అయ్యాక స్లోగా తిరిగేసి కూర్చోవచ్చు మీరు. సో ఇవాళ మనము అడల్ట్స్ యోగా ఆసనాస్ అన్నీ చూసాము. సో మీరందరూ ప్రాక్టీస్ చేసి ఫ్రీ ఫ్రమ్ స్ట్రెస్ డిప్రెషన్ యాంగ్జైటీ ఉండండి. మీరు ఇంకా కొన్ని సరికొత్త ఆసనాలతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాము. విహారీ హెల్త్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.